देश में एक्कड़ा लेने विधंगा फ्रेंडली पोलीसिंग अमल चेस्तुन्ना एकैक राष्ट्रं तेलंगाणा अनि चेप्पि अटु टीआरएस प्रभुत्वंतो पाटु डीजीपी महेंदर रेड्डी पदे पदे चेप्तू उंटारु कानी परिस्थितुलु मात्रं दानिकि भिन्नंगा कनिपिस्तू उन्नायि प्रजा व्यतिरेक विधानालनु वेंडगट्टे ప్రతిపక్ష నాయకులు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే ఇదే పోలీసులు తమ లాఠీలకు పనిచెప్తూ ఉన్నారు. విచక్షణ రహితంగా ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం నాతో పాటు బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ రెడ్డి ఉన్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు ఆయన్ని, ఆయన ఒక పెద్ద కట్టుగట్టు ఉంది. నిన్న 2వ తేదీన ఓ పక్కన గాంధీ జయంతి, మరో పక్కన శ్రీకాంతాచారి విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ నాయకుల మీద లాఠీలు విరిగాయి. అసలు నేనేం జరిగింది సార్? అనిల్ గారు, నిన్న ఓ పక్కన గాంధీ జయంతి, మరో పక్క శ్రీకాంతాచారి విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద లాఠీలు విరిగాయి. మీకు కొంచెం ఉంటే కన్నుపోయేది. అసలు ఏం జరిగింది నిన్న? ఎందుకోసం మీరు అక్కడికి వెళ్ళారు? పోలీసులకి మీకు మధ్య వాగ్వాదం ఏం జరిగింది? మా రాష్ట్ర అధ్యక్షులు పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరుద్యోగ గర్జన పేరుతో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి పలు దఫాలు పర్మిషన్లు కూడా అప్లై చేయడం జరిగింది. ఇవ్వకపోగా శాంతియుత ర్యాలీలు చేసుకొని ఈ యొక్క ఏదైతే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభం చేస్తున్నామో దానిని శ్రీకాంతాచారి సాక్షిగా స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఏ తెలంగాణ రాష్ట్రమైతే నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నామో ఆ నియామకాల కోసమే శ్రీకాంతాచారి గారు తన బలిదానాన్ని తెలంగాణ సమాజానికి అంకితం చేసినటువంటి సందర్భంగా వారిని స్మరించుకుంటూ నిరుద్యోగులకు ఒక యువజన కాంగ్రెస్ తరపున ప్రజా పోరాటం చేయడానికి ప్రారంభం జరిగింది. ఆ యొక్క పిలుపు మేరకు, రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ సివిల్ డ్రెస్లో కొంతమంది పోలీసులు ఉంటారు, యూనిఫామ్లో కొంతమంది పోలీసులు ఉంటారు. అసలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగి డ్యూటీలో ఉన్నప్పుడు క్రమశిక్షణ గల ఏదైనా డిపార్ట్మెంట్ ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. తప్పకుండా వాళ్ళు యూనిఫామ్ వేసుకోగలే, అది కంపల్సరీ, అది అందరికి తెలిసిందే. సివిల్లో పోలీసుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది గూండాలు శ్రీకాంతాచారి గారి విగ్రహం దగ్గరికి మేమందరం ర్యాలీగా వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బివి శ్రీనివాస్ గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వారు వచ్చినటువంటి సందర్భంలో మేమందరం కూడా శ్రీకాంతాచారి గారికి ఆ విగ్రహానికి పూలమాల వేసి గౌరవ వందనం చేద్దామనేటటువంటి సందర్భంలో విచక్షణారహితంగా మనుషులను కూడా చూడకుండా మృగాలుగా మారిపోయి గూండాల వలె పోలీసులు, పోలీసుల ముసుగులో ఉన్నటువంటి సివిల్ పోలీసులు రాళ్లతోటి కర్రలతోని విపరీతమైనటువంటి లాఠీ చార్జులు దాడి కొట్టి తరిమి తరిమి కొట్టారు ఒక్కొక్కరిని. ఆ సందర్భంలో సివిల్లో ఉన్నటువంటి పోలీసులేమో రాళ్లతో కొడతారు, యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసులేమో కర్రలతో కొడతారు. ప్రజా ఉద్యమం చేస్తుంటే ఎందుకంత నొప్పో ఏం అర్థమవుతలే. ప్రజల పోరాటం చేస్తున్నప్పుడు మేము చెప్పినాం, మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, శాంతియుక్తంగా దిల్సుఖ్ నగర్ నుంచి శ్రీకాంతాచారి విగ్రహం దగ్గరికి వచ్చి పూలమాల వేసి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పిండు తప్ప మరేమన్నా ఉందా? ఎందుకు అనవసరంగా పోలీసులు అంత అత్యుత్సాహం ప్రదర్శించవలసి వచ్చిందో అర్థం కాలేదు. కానీ అనిల్ గారు, మీరు చెప్తూ ఉన్నారు పోలీసులు మఫ్టీల్లో ఉన్నారు, రాళ్లతో కర్రలతో మా మీద దాడి చేశారని, కానీ పోలీసుల వర్షన్ వేరేలా ఉంది. అసలు కాంగ్రెస్ నాయకులు ఏదైతే తీసుకున్నారో, ఈ కార్యక్రమానికి పర్మిషన్ లేదు కాబట్టి మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నాము, కాంగ్రెస్ కార్యకర్తలు అతి చేస్తూ ఉన్నారు, అతి చేయటం వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మేము చర్యలు తీసుకున్నామని చెప్పి అక్కడున్న పోలీసుల వర్షన్గా తెలుస్తుంది. ఏం చెప్తారు, నిజంగానే కాంగ్రెస్ కార్యకర్తలు అతి చేస్తూ ఉన్నారా ఈ కార్యక్రమాల పేరుతో, శాంతి భద్రతలకు విఘాతం ఎందుకు కలిగిస్తున్నారు మీరు అనేది నా ప్రశ్న. ఈరోజు గుర్తొచ్చిందా అండి పర్మిషన్ల గురించి? 48 గంటలు రైళ్లు బంద్ చేస్తాడు, రోజుల తరబడి బంద్లు ఇస్తాడు, ఎక్కడికక్కడ సడక్లు బంద్ అంటాడు, రాస్తారోకులు అంటాడు, ఉద్యమంలో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పిలుపునిచ్చి ఇంట్లో వండుకున్న కేసీఆర్కి ఈరోజు గుర్తొచ్చింది ఆ పర్మిషన్ల గురించి?
ఎన్ని పర్మిషన్లు తీసుకొని కేసీఆర్ ఉద్యమం చేసిండని ప్రజా ఉద్యమంకి పోరాటం చేస్తున్నప్పుడు శాంతియుత ర్యాలీ దానికి తోడు మహాత్మా గాంధీ గారి జయంతి వారి యొక్క ఆదర్శం తోటి మేము ఒక శాంతియుత ర్యాలీ చేసి అక్కడ నివాళులు అర్పించడం పర్మిషన్ అడిగితే ఎందుకు ఇవ్వలేదండి పర్మిషన్ ఏందండి పర్మిషన్ ఇవ్వడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటండి పర్మిషన్ ఇచ్చుంటే ఇంత ఇటువంటి అనర్థానికి దారితీసే పరిస్థితి ఉండకపోవు కదండి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేరు పర్మిషన్ ఇవ్వకపోవడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంది పర్మిషన్ ఇవ్వంత మాత్రమే అంటే నువ్వు చెబితే మేము ఉద్యమం చేయాలి నువ్వు పర్మిషన్ ఇస్తేనే మేము పోరాటం చేయాలి ఇంకా ఎన్కటి కాంగ్రెస్ అనుకోకురి జంగు సైరన్ అంటే అట్లట్లు ఉండది యువకుల్లోకి నిరుద్యోగుల్లోకి ప్రజలలోకి అట్టడు వర్గాల్లోకి పేద బలహీన వర్గాల్లోకి ఇక కేసీఆర్ యొక్క బండారం ఏందో బయటపెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అనిల్ గారు డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి అంటే ఇంకా 4 నెలలు ఉంది ఇంకొక 4 నెలల్లో ఇంకెన్ని తలకాయలు బగలాలి ఏం చెప్తారు అసలు పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకుల్ని రోడ్ల మీదకి రాగాలని అడ్డుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు పోలీస్ వలయాన్ని ఛేదించుకొని వెళ్తే ఇట్లా దాడులకు దిగుతూ ఉన్నారు ఏంటి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందనుకుంటున్నారా నిన్న మీరు దగ్గరగా చూశారు అసలు పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారని మీకు అనిపించింది ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ళుగా పార్టీలో ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకుడిగా ఏం చెప్తారు ఫ్రెండ్లీ పోలీస్ అని పదం చెప్పుకుంటే సరిపోదండి చిన్న ఉదాహరణ రాయితోని ఒక సివిల్ ఉన్నటువంటి పోలీసు నాకు డైరెక్ట్గా ఒక రాయి తీసుకొని కొట్టిండు మీరు చూడండి కన్నేడు ఉంది ఇగో కన్నుకు జస్ట్ ఇగో ఈడికి వెళ్ళి ఈడికి 9 కుట్లు పడ్డాయి ఈ కన్ను పోయింటే ఎవరు ఇస్తారండి మహేందర్ రెడ్డి గారు బంధువులు ఇస్తారా డీజీపీ మహేందర్ రెడ్డి గారు బంధువులు నాకేమన్నా కన్ను దానం చేసేటోళ్ళ కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ కవితను లేకపోతే ఆయన మన్మడు హిమాన్షు కనుగుడ్లు తీసి నాకు అవయవదానం చేస్తారా ఎవరండి బాధ్యులు దానికి ఇంకెంతమంది ప్రాణాలు తీయాలనుకుంటారండి అంటే ప్రశ్నించేవాడు ఎవడు ఉండొద్దు అనేదా మీ భావన ఇంకా తెలంగాణ సమాజంలో ప్రశ్నించకుండానే ఇంకా పరిపాలన చేద్దామనుకుంటురా ఇంకా మీ ఆటలు సాగాయి మీరు చెప్పిరా మేము చెప్పినామా ఇంటికి ఉద్యోగం ఇస్తామని మీరు చెప్పిరా మేము చెప్పినామా ప్రతి నిరుద్యోగికి 3,116 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాయని మీరు చెప్పిందే కదండి మేము గుర్తు చేస్తున్నాము గుర్తు చేస్తే ఎందుకండి ఓర్చుకోలేకపోతున్నారు గుర్తు చేస్తే కూడా ఓర్చుకోలేరా మీరు ఏ నిజాం రజాకర్ల పాలన నడిపిస్తున్నా అనుకుంటున్నారా ఏ దొరల పరిపాలన ఏంటో మళ్ళొకసారి చూపిద్దాం అనుకుంటున్నారా మీ వల్లనే కదా దొరల పరిపాలన వల్లనే కదా నక్సలెట్ల సామ్రాజ్యం పుట్టి ప్రజల కోసం పోరాటం చేసి ఊర్లలోకి వెళ్ళి తరిమితే వచ్చి హైదరాబాద్లలో వడ్డరు కదా మీరు మళ్ళొకసారి అది చూపిద్దామనుకుంటున్నారా రజాకర్లలాగా ఈ తెలంగాణ పోలీసులను వాడుకుందామనుకుంటున్నారా ఈ బీహారీ పోలీస్ ముఠాలను వాడుకుందామనుకుంటున్నారా ఏం చేద్దామనుకుంటున్నారు తెలంగాణ సమాజాన్ని మీరు చెప్పినటువంటి ఇంటికో ఉద్యోగం ఇయ్యరా మీరు చెప్పినటువంటి ప్రతి నిరుద్యోగికి 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇయ్యరా ఎప్పుడిస్తారు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నది నీ ప్రభుత్వం పడిపోవడానికి నీ ప్రభుత్వం పూర్తి అవ్వడానికి ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నది ఇంకెప్పుడు ఇస్తావు ఆఖిరి ఆరు నెలలా మీరు ఇచ్చేది మీ యొక్క ఏదైతే పథకాలు చెప్పి కుర్చీ మీద కూర్చున్నారో వాటిని గుర్తు చేస్తుంటే మీకు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఇక ఆగది తెలంగాణ సమాజం ఇప్పటి వరకు సరైన నాయకత్వం కోసం సరైన ప్రత్యామ్నాయ నాయకుడి కోసం ఎదురు చూసింది ఆ నాయకుడు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈరోజు తెలంగాణ సింహ గర్జన అయ్యే త్వరలోనే ఈ కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ప్రజల్లో కూడా చైతన్యం రాబోతున్నది ప్రజలందరూ తిరగబడతారు ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త కానీ టీఆర్ఎస్ లీడర్లు కానీ ఎవరన్నా ఊర్లలో తిరిగితే ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి మీ ఆటలు చెల్లయి ఇక్కడైనా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేస్తారా నోటిఫికేషన్లు కంప్లీట్ చేస్తారా లేకపోతే ఇట్లనే ఉండి ఇంకా కొట్టండి ఎన్ని కొడతారో తలబల కొడతావా చేతులుర కొడతావా కాళ్ళుర కొడతావా చేతులుర కొడితే దేక్కుట్టొస్తాం కాళ్ళుర కొడితే కుంటుకుట్టొస్తాం తలకాయలు మన కొడితే పట్టీలు కట్టుకొని వస్తాం కానీ నిన్ను మాత్రం వదలం నువ్వు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నువ్వు పూర్తి చేయాలి ప్రజలకు నువ్వు తిరిగి ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ మీరు అమలు చేయాలి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు మిమ్మల్ని నిద్ర పోనివ్వదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ ఉద్యమం
కొట్టు, ఈడ కొట్టినావు కదా నెక్స్ట్ ఈడ కొట్టు, రెండు పచ్చలు చేయి, చివరి ఊపిరున్నంత వరకు కూడా తిరిగి మళ్ళా అదే విధంగా ఊపిరి కోల్పోయేదాకా పోరాటం చేస్తాం కేసీఆర్, నీ పైన నీ కుటుంబ కల్వ కుంట్ల కుటుంబ దోపిడి పైన పోరాటం చేస్తాం ప్రజల పక్షాన తప్ప. నువ్వు అనుకుంటున్నావేమో ఒక నాయకుడిని కొడితే ఆయన ఎన్నుకొచ్చినటువంటి 100-200 మంది కార్యకర్తలు భయపడి ఎవరు రారిగా మళ్ళీ తిరిగి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బంతిని బలంగా భూమికి వేసి కొడితే అంతకు రెండింతలు ఎగురుతుంది పైకి తప్ప నేల మీద పడుకోదు. అన్నీ మీకు తెలిసినటువంటి సిద్ధాంతాలే, మీరు వాడి చెప్పి ప్రజల్లో నింపినటువంటి సిద్ధాంతాలే ఈరోజు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. జాగ్రత్త ఉండండి కల్వకుంట్ల కుటుంబం. సార్, చివరిగా పటాన్చెరు నియోజకవర్గంలో నిన్నటి నుంచి ఏదైతే మీ మీద ఈ దాడి ఘటన తర్వాత సిచ్యుయేషన్ ఒక్కసారిగా మారిపోయింది, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు, మిమ్మల్ని కూడా పరామర్శించడానికి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? పొద్దున కూడా అటు పటాన్చెరులో అక్కడ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు, నిరసన చేస్తూ ఉంటే మీ మీద దాడికి వ్యతిరేకంగా. జిన్నారంలో జిన్నారం నాయకులను అరెస్ట్ చేశారు, అన్ని చోట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి, యూత్ కాంగ్రెస్ నాయకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా కొంచెం సంయమనం పాటించమని? అందరూ కూడా సంయమనం పాటించండి. మన లక్ష్యం కేసీఆర్ చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగ కుటుంబానికి ఇప్పించడం మన లక్ష్యం. ప్రతి ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నటువంటి కేసీఆర్ చెప్పినటువంటి మాటను పూర్తి చేయడం, వాటి కోసం పోరాడడం చేయడం మన లక్ష్యం. మనం వాటి కోసం పోరాడాలి. ప్రజా ఉద్యమాలు ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం మనం ఉద్యమాలు చేయాలి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు డిసెంబర్ 9 వరకు కూడా ప్రతి ఇంటికి, ప్రతి వాడకు, ప్రతి బస్తీకి, ప్రతి గడపకు ఈ యొక్క నిరుద్యోగ సింహ గర్జన ప్రతి ఇంటి తలుపు తడతాం. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క నిరుద్యోగిని ప్రశ్నించేటటువంటి భావనలోకి తీసుకొచ్చి అందరినీ కూడా చైతన్యబద్ధులు చేస్తాం, కంకణబద్ధులు చేస్తాం. ఇది మా లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యుల బందీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి విముక్తి తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యం, ప్రధాన ఎజెండా. దానికోసం అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా సిద్ధం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కూడా ఒక సూచన, హెచ్చరిక. సివిల్లో మీరు వచ్చారు నిన్న, మా పోరలంతా, మా పిల్లలందరూ కూడా వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. అయ్యా, నువ్వు కొట్టినో మంచిగానే ఉన్నది, నిన్ను కొట్టించినటువంటి ఆఫీసర్ ఏమో యూనిఫామ్ వేసుకొని ఆయన డ్యూటీ చేసుకుంటున్నాడు, నువ్వు డ్యూటీలో లేనో, నువ్వేమో ఇటువంటి కార్యక్రమాలు చేసినావు, మా పైన దాడులు చేసినావు, నీకు కుటుంబం ఉంటుంది, నీకు నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, నీ పెళ్ళాం పిల్లలు, నీ ఫ్యామిలీ ఉంటుంది. ఒకసారి అదే దెబ్బ నీ కుటుంబ సభ్యులు ఎవరికొకరికి తగిలితే దాని వెనుక ఉన్నటువంటి నొప్పి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకో. నీకు పోలీస్ డిపార్ట్మెంట్లా రన్నింగ్ చేసి, ఫిజికల్ యాక్టివిటీస్ చేసి, ఎగ్జామ్ టెస్ట్ రాసి పాస్ అయ్యి వచ్చిర్రా మీరు, లేకపోతే మీ పై ఆఫీసర్లకు గులాంగిర్లు చేసుకుంటా, ఇటువంటి నీచపు ఆర్డర్స్కు నీచపు ఆర్డర్స్ పాటించుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడానికి మీరు ఉద్యోగాలు తెచ్చుకున్నారా? మీరు కష్టపడి యూనివర్సిటీలలో కష్టపడి చదువుకొని ఫిజికల్ యాక్టివిటీస్ టెస్ట్లలో పాస్ అయ్యి మీరు పోలీస్ ఆఫీసర్లు అయ్యింది, మీ పై ఆఫీసర్ల గులాంగిరి చేయనీకనా? మీకంటూ కూడా ఒక హక్కు ఉంది, గుర్తు తెచ్చుకోండి. మీకంటూ కూడా ఒక నియమ నిబంధనలు, గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆఫీసర్ చెప్పినంత మాత్రంలా బిహైండ్ యాక్ట్ పోనీకే మీకు లేదు, ఆ హక్కు మీకు లేదు. అయినా మీరు పోతున్నారు, అంటే కట్టు బానిసల్లాగా మీ పై ఆఫీసర్లకు మీరు ఉండిపోతున్నారు. ముందు అది మీరు గ్రహించండి. మీరు చేస్తున్నటువంటి తప్పు సమాజానికి, భవిష్యత్తు భావి తరాలకు పోరాటం అనేది ఉండకుండా, పోరాటాలు చేయొద్దనుకుండా అణిచివేతకు ఏదైతే మీ పై ఆఫీసర్లు ఈ కల్వకుంట్ల కబందాస్థాల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం చేస్తున్నటువంటి ఆర్డర్స్కి తెలంగాణ సమాజానికి, యువకులకు ఏం చెప్దామనుకుంటారు? మీ కుటుంబాల్లో కూడా ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులుగా ఉండి వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు రాక, కేసీఆర్ నోటిఫికేషన్లు ఇవ్వక, కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వక తల్లడిల్లిపోతున్నారు. అది చూసుకోండి ఫస్ట్. వాళ్ళ కోసం కాదా మా ఈ పోరాటం?
ఆ పేదవాళ్ల కోసం, ఆ నిరుద్యోగుల కోసం, ఆ యువకుల కోసం, వాళ్ళ కోసం కాదా ఈ పోరాటం మాది? ఆలోచన చేయండి. ఆఫీసర్ చెప్పినంత మాత్రంలో గొర్రెలెక్క తలుపాల్సిన అవసరం మీకు లేదు. తగిలి నోడికి తెలుస్తుంది నొప్పి ఏందో, మాట్లాడినోడికి కాదు. ఆచితూచి పద్ధతి గల లా బైండెడ్ పర్సన్స్గా మీ యొక్క హద్దులకు ఏ విధంగా ఉంటుందో అంతవరకు ఉంటే మంచిది. లేదా ఇదే రిపీట్ చేస్తే ఈట్కా జవాబ్ పత్తర్ సె దేంగే. వ్యక్తిగతంగా ఎవరికైనా డ్యామేజ్ అయితే ఆ వ్యక్తి వ్యక్తిగతంగా మళ్ళీ పగలు తీర్చుకునే విధంగా, నక్సలిజంని తీసుకొచ్చేటటువంటి ప్రోత్సహించే విధంగా మీరు చేయడం తప్పు. మానుకోండి ఈ పద్ధతి. డీజీపీ మహేందర్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ కింద ఉన్నటువంటి సుపీరియర్లు, మీ ఆఫీసర్లు అందరూ కింద ఉన్నటువంటి సబార్డినేట్లతో ఈ విధమైనటువంటి పనులు చేపించడం పద్ధతి కాదు. దయచేసి దీనిపైన పునర్పరీక్షించుకోండి, సమీక్షించుకోండి. దొరికితే కోట్ల ఒక పిల్లేస్తే, ఒక నోటీస్ పంపిస్తే ఏ ఆఫీసర్ రాడు గుర్తుపెట్టుకో మిత్రమా. కోర్టు ముందు వచ్చి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నీకు. ఏదో నీ ఆఫీసర్ వచ్చి నీ వెనక నిలబడి నీ భుజం దర్తడు అనుకోకు. నీ ఉద్యోగం కోల్పోయో, నువ్వు చేసిన తప్పుకు నీకు కోర్టు శిక్షిస్తే నీ కుటుంబం నష్టపోతుంది. వీటిని గుర్తుపెట్టుకొని మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. చివరిగా అనిల్ గారు, మీరు బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్గా ఉన్నారు, చక్కగా మీరు ఇక్కడ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు, మేము ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాం. ఏసీల్లో, ఏసీ కారుల్లో తిరగాల్సిన మీరు, మీ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది, ఆ కార్యక్రమానికి వెళ్ళారు, దగ్గర దగ్గర కన్ను పోగొట్టుకునే అంత పరిస్థితి తెచ్చుకున్నారు. పార్టీ నుంచి సపోర్ట్ ఎంతవరకు ఉంది? సరే, మీలాంటి కార్యకర్తలు ఎప్పటికప్పుడు పార్టీ కోసం పరితపిస్తారు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తూ ఉన్నారు. మీకు ఈ గాయమైన తర్వాత మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కానివ్వండి, ఇక్కడ స్థానిక నాయకులు ఎవరైనా పరామర్శించారా, అసలు వాళ్ళు మీతో మాట్లాడారా, ఏం చెప్తారు? నాకు దెబ్బ తగిలిన 5 నిమిషాల కాల వ్యవధి లోపలనే మా అధ్యక్షులు రేవంత్ అన్న గారు ఫస్ట్ ఫోన్ వారిదే రావడం జరిగింది. వెంటనే ఫోన్ చేసిండు, అనిల్ నేను ఇక్కడ పలానా కార్యక్రమంలో ఉన్నా, నీకు దెబ్బ తగిలిందని తెలిసింది, ఇప్పుడే వీడియో చూసిన, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకో, 1 అవర్లో నేను నువ్వు ఎక్కడున్నా వచ్చి నేను నిన్ను పరామర్శిస్తా, మనోధైర్యం కోల్పోకన్నాడు. దెబ్బ తగిలి వాస్తవంగా చెప్పాలంటే తలగంగానే జిమ్మ నరాలన్నీ ఎక్కడిక్కడ ఒక 2 నిమిషాలు గుంజుతున్న టైంలో టక్మన్ ఫోన్ రింగ్ అయ్యి రేవంత్ అన్న మాట్లాడతాడని అనగానే ఆ నొప్పి గిప్పి అన్ని పోయినాయి. ఆ నొప్పి గిప్పి అన్ని పోయి అంతకు 2 ఇంతలు ఒక ఉత్తేజం వచ్చేసింది. అటువంటి నాయకుడు ఈరోజు మాకు ఉండడం గొప్ప గర్వకారణం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి. అట్లనే వెంటనే మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్ ఠాకూర్ గారు కూడా వాట్సాప్లో వెంటనే, నేను అప్పుడే అపోలో హాస్పిటల్లో నన్ను జాయిన్ చేస్తే సర్జరీకి, వీడియో కాల్లో మరి మాణిక్ ఠాకూర్ గారు కూడా మాట్లాడారు. అట్నే మా పెద్దలు, మా జిల్లా మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అన్న దామోదర్ రాయ నరసింహ గారు కూడా వెంటనే ఫోన్ చేసి, ఏమైంది బేట, ఏం జరిగింది, ఎట్లయింది, నువ్వు ధైర్యంగా ఉండు, జాగ్రత్త, హాస్పిటల్కి వెళ్ళినావా, ట్రీట్మెంట్ జరిగిందా అని చెప్పి వెంటనే ఆయన కూడా పరామర్శించడం. అలంపూర్ సంపత్ అన్న ఎక్స్ఎమ్ఎల్ఏ, ఏఐసీసీ సెక్రటరీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అందరూ కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మా శ్రీనివాస్ గౌడ్ గారు అందరు ఫోన్ చేశారు, అందరు కూడా ఫోన్లోనే రాత్రే అందరు కూడా పరామర్శించారు. నేను అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడే సర్జరీ టైంలో మొత్తం మీద పార్టీ నుంచి మాత్రం పూర్తి సపోర్ట్ ఉన్నది. ఇకపోతే ఇటువంటి ఉద్యమాలు ఎన్నో చేసినాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పడేస్తే, రాష్ట్ర సాధన కోసం జైల్లో రాత్రులు పండుకొని గడిపినటువంటి పరిస్థితి మాది. ఇవేం మాకు కొత్త కాదు ఉద్యమాలు. మళ్ళొక్కసారి కేసీఆర్కి ఉద్యమ రుచి, కేసీఆర్కి ప్రజా పోరాటం, కేసీఆర్కి ప్రజలకు నమ్మించి మోసం చేస్తే ప్రజా తిరుగుబాటు,
ఏ విధంగా ఉంటదనేది గుర్తు చేస్తాం వాటి రుచి చూపిస్తాం తప్పకుండా తగిన గుణపాఠం మాత్రం కేసీఆర్ ని మాత్రం వదిలేది లేదు కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని వదిలేది లేదు సార్ చివరగా సరే సందర్భం వచ్చింది కాబట్టి అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను అడగాల్సి వస్తుంది సరే మీకు గాయమైన తర్వాత వెంటనే మీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గానివండి మాణికం ఠాగూర్ వీళ్ళందరూ ఫోనుల్లో మీతో మాట్లాడారు కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు గానివండి మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్న గాలి అనిల్ కుమార్ లాంటి పెద్ద నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో వాళ్ళు లైట్ తీసుకున్నారు అనిల్ మీద దాడి జరిగితే అని చెప్పి ఒక ప్రచారం కొంత జరుగుతూ ఉంది మీ అభిమానులు కూడా బాధపడుతున్నట్లు మాకు తెలుస్తుంది వాస్తవమేనా ఏమైనా గ్యాప్ ఉందా ఏంటి మీ మధ్య ఏం చెప్తారు లేదు లేదు నాకు సర్జరీ టైం రాత్రి 7:30 ఆర్ 8 అరౌండ్ ఆ టైంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఫోన్ చేశారు అన్న ఏమైంది అన్నాడు ఇట్లా రాయితోని కొట్టిరు ఇట్లా దెబ్బ తగిలింది 9 స్టిచ్చెస్ అంట పడుతూనే వేస్తున్నారు అంటే వెంటనే ఉటాఉటిన వారు అపోలో జూబ్లీస్ అపోలో హాస్పిటల్కి రావడం జరిగింది అదంతా తప్పుడు ప్రచారాలు అవన్నీ మాలో మాకేదో గొడవలు పెట్టి ఇవన్నీ పనికిరాని ప్రచారాలు ప్రాపగాండాలు చేస్తారు ఇదేం రాజకీయ సమయం కాదు ఇది ఉద్యమం పోరాడుతున్నాం ప్రజల కోసం పోరాడుతున్నాం కాంగ్రెస్ పక్షాన పోరాడుతున్నాం అందరం ఏకతాటిపైన ఉంటాం అటువంటి విభేదాలు ఏం లేవు మీకు అందరికీ తెలుసు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే అనిల్ రెడ్డి అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ అవన్నీ ఏదో ఎవరో చెప్పిన మాటలన్నీ పనికిరాని మాటలు అవి గాలి అనిల్ కుమార్ ఏమన్నా మీకు టచ్లోకి వచ్చారా ఆయన ఏమన్నా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారు బహుశా ఆయనకు తెలియదేమో మరి ఆయనకు తెలిస్తే చేసేవాళ్ళేమో నాకైతే ఆయనకు తెలియకపోవచ్చు మరి ఇన్ఫర్మేషన్ లేదా ఎక్కడన్నా బయట ఉన్నాడేమో మరి నాకు కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కనిపించలేడు నిన్న సో ఆయన ఉన్నాడో లేడో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడికైనా వెళ్ళిండేమో బహుశా తెలిస్తే ఖచ్చితంగా చేస్తారు నరసింహారెడ్డి గారు చేశారు ఏంటి చూసి మా పడంచేరి టౌన్ ప్రెసిడెంట్ చేసిండు మా మండలి పార్టీ ప్రెసిడెంట్లు శ్రీకాంత్ రెడ్డి గారు వీరారెడ్డి గారు ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు ఎక్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటెస్టింగ్ క్యాండిడేట్ అయినటువంటి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా రాత్రి అపోలో హాస్పిటల్కి వచ్చారు వచ్చి ఆ సర్జరీ టైంలో వాళ్ళు బయట ఉండే అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చినాక వాళ్ళు అక్కడనే ఎప్పుడో అప్పటికే 1 అవర్ అయింది వచ్చానా లోపల సర్జరీ అవుతున్నది ఫేస్ సర్జరీ చేస్తున్నారు స్టిచ్చెస్ వేస్తున్నారు డీప్గా కట్ అయింది అని అంటే వెయిట్ చేస్తున్నామన్నా లోపలికి పంపించలేరు ఇప్పుడు అంతా వైరల్ డిసీజెస్ ఉన్నాయి కదా కాబట్టి లోపలికి పంపిస్తలేరు అని అన్నారు స్టిచ్చెస్ కూడా బాగా డీప్గా కట్ అయిపోయిన ఉండే బోన్ అంతా బయటికి ఎక్స్పోజ్ అయ్యేట అయ్యేలాగా మొత్తం కట్ అయిపోయింది ఇట్లా సైడ్ అయింది ఇంటర్నల్గా 4 స్టిచ్చెస్ వేసిరు అవి అందులోనే డైల్యూట్ అయిపోయేలాగా ఫ్లెష్లో డైల్యూట్ అయిపోయేటట్టు ఎక్స్టర్నల్గా 5 స్టిచ్చెస్ వేసిరు టోటల్ 9 స్టిచ్చెస్ పడ్డాయి బాగా హెవీగా తగిలింది దెబ్బ ఏదో ఇక వ్యాయామం టైంకు చేస్తాం కాబట్టి మరి గట్టిగా ఉన్నామేమో ఇటువంటి పోరాటాలకైతే వెనక పోయేది లేదు చివరిగా మీ అమ్మ నాన్న మేము వచ్చినప్పుడు చూసాం వాళ్ళ కళ్ళల్లో బాధ మాకు కనిపిస్తుంది అంటే ఆర్థికంగా ఇంత బలమైన వ్యక్తులు మీరు ఇంట్లో ఏమన్నా అన్నారా ఎందుకు ఇదంతా మనకి రాజకీయాలు అవి ఇవి సరే మీ కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ మీ గాయం చూసిన తర్వాత వాళ్ళ బాధ చూసి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను ఇంట్లో అమ్మ నాన్న ఏమన్నారు అట్లా ఏం లేదండి బాధ అంటే ఇప్పుడు ఒక ఎంత పెద్ద నాయకుడైనా ఏమైనా సొంత కొడుకు కానీ ఎవరికైనా పిల్లలకు ఇట్లా ఇట్లాంటి పట్టీలు ఇట్లాంటి సర్జరీలు అయినప్పుడు బాధ కామన్గా ఉంటుంది మాది 60 ఏళ్ళ నుంచి మన ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడరు ఇట్లాంటి ఎన్నో చూసిండు ఎంతో పెద్ద ఫ్యాక్షనిజం నక్సలైట్లకు సిపిఐ కాంగ్రెస్ మధ్యలో ఈ నర్సాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు ఓ ఇంతకన్నా చాలా చూసినటువంటి ఫ్యామిలీ మాది ఇది ఇది నాకు తెలిసి ఒక 1% కూడా కాదు మా ఫ్యామిలీకి ఇది మేము ఎన్నో చూసినాము ఎన్నో జైళ్ళ పాలవడము ఎన్నో కేసులు రకరకాలుగా చూసిరు మా ఫ్యామిలీ ఆ జిల్లాలందరికీ సుపరిచితులే ఈరోజు కొత్తగా మేము చెప్పేది ఏం లేదు మా ఫ్యామిలీ గురించి మేము ఇవన్నీ అంటే ఒక అపోహ మాత్రం వాళ్ళకుండే ఎవరు కొట్టిరు ఏంది ఇంకెవరన్నా టీఆర్ఎస్ వాళ్ళ ముసుకులో ఉండి కొట్టిరా వాడు ఎవడు చూడండి అంటే ఇక కొంచెం అగ్రెసివ్ ఫ్యామిలీ మాది ఈరోజు కొత్త ఏం కాదు గత 60 ఏళ్ళలో కూడా మేము మాట అన్నా దెబ్బ అన్నా వాపస్ మళ్ళీ అప్పచెప్పేదాకా జర ఒప్పుకునే ఫ్యామిలీ కాదనమాట ఒక 60 ఏళ్ళ నుంచి అట్లాంటి చరిత్ర గల ఫ్యామిలీ కాబట్టి ఎవరు ఏందని దాన్ని డీప్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఏంది ఏదన్నా ఇంకేదన్నా ఎవరన్నా చేసిర్రా అట్లాంటిది ఏదని అనుకున్నారు కాదు నేను క్లియర్గా చెప్పిన అట్లేం లేదు అట్లుంటే ముందు నాదే నా మనసు ఒప్పుకోదు ఊకోనీకి నా క్యారెక్టర్ మీకు తెలుసు కదా అట్లాంటిది ఏం లేదు చేసిరు పోలీసులు చేయాలనుకున్నారు చేసిరు వాళ్ళ ఆలోచన అట్లుండే
అని చెప్పి చెప్పడం జరిగింది. కుటుంబానికి ఇవన్నీ మా మా ఫ్యామిలీకి అయితే ఇవన్నీ చాలా నథింగ్ అండి. ఇవన్నీ ఎన్నో చూసినాం ఎన్నో చూసినాం. మా ఖాన్దాన్లో ప్రజా పోరాటాలలో ప్రజల కోసం జైలుకు పోయిన ప్రతి మా ఇంట్లో మా ఫ్యామిలీలో మేము కానీ మా మామలు కానీ మా బ్రదర్స్ కానీ మా బ్రదర్ ఇలాస్ కానీ ప్రజా పోరాటాలలో అందరు జైలుకు పోయిన వాళ్ళే. అందరూ జైలు కూడా సూరనోడే కొట్టలేడు ఇప్పటి వరకు. అటువంటి చరిత్ర కలది మాది జిల్లాలో. మాకు ఇవన్నీ నథింగ్ అట్లాంటిది ఏం లేదు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ రెడ్డి ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, నిన్న గాంధీ జయంతి ఓ పక్కన నడుస్తూ ఉండగానే మరో పక్క శ్రీకాంతాచారి విగ్రహం సాక్షిగా పోలీసులు లాఠీలు జుల్పించారు, ప్రశ్నించే గొంతుకుల మీద లాఠీలతో అణిచివేయాలని చెప్పి పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. అది ఆరోపణ మాత్రమే కాదు, ఎందుకంటే మన అందరి కళ్ళకి కనిపిస్తూ ఉంది. బొల్లారం మున్సిపల్ చైర్మన్గా ఆయన ఇక్కడ కార్యక్రమాలు చూసుకుంటూనే వాళ్ళ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంటే దానికి సంబంధించి ఎల్బీ నగర్ వెళ్ళారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ప్రశ్నించడానికి వెళ్ళిన నా పక్కనున్న అనిల్ రెడ్డి కన్ను పగిలిపోయే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇలాంటి దాడులకు భయపడేది లేదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల మధ్య ఎండగడతామని చెప్పి అనిల్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్, గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.